చాలా అందరికంటే ముందు వచ్చి ఇప్పటివరకు కూర్చుని వెళ్ళిన మా ప్రియతమ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, అలాగే మార్క్సిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ప్రియతమ నాయకులు రాఘవ గారు, అలాగే మనందరి ఆడపడుచు చెల్లె రమలక్క గారు, అలాగే ఉత్తేజ్ చాలా ఒక అద్భుతం కనపడుతుంది నీలో. మా అశోక్ నీ సారం, నిన్న అశోక్ నిన్న ఎక్కడో వెనక్కి పెట్టి ముందుకు వచ్చాడు. అలాగే కోటేశ్వర గారు, ఇదే మరో అద్భుతం కోటేశ్వర గారు, అలాగే వినయ్య గారు వాసు, మా భారతమ్మ, మా నాకు ఒక బంధం అనుబంధం మా అశోక్. ఎందుకంటే చెప్తున్నానంటే మేమిద్దరం కలిసి విశాలాంధ్రలో పనిచేసాం, ఇద్దరం దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు పనిచేసాం పాత్రికేయ వృత్తిలో. మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, మా రూమ్కి వచ్చేవాడు శత సహస్రావధాని అంటే విన్నాము తప్పితే, మా అశోక్ని చూసిన తర్వాత శత సహస్రావధాని ఎలా ఉంటాడో అలా ఉండేవాడు మామూలు కాదు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుని మాకు సరదాగా ఉండేది, ఇంత గొప్పవాడు అవుతాడని మేము అనుకోవాలి, వాస్తవంగా అనుకోలేదు. అప్పుడు ఏంటంటే ఆ పాట కూడా మనకేమో కవిగానే తెలుసు, పాట అద్భుతంగా పాడతాడు, ఆ గొంతు ఆ మెలోడియస్ ఆ వాయిస్లో ఉన్నటువంటి ఆ కసి, దీన్ని ఎలా మౌలు చేయాలో, ఎలా దాన్ని ఎలా ఆ పాటని ఎలా ఉపయోగించాలో అద్భుతంగా తెలిసిన మా స్నేహితుడు అశోక్. ఆ క్రమంలో అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు, అదేది ఆగదు అదేనా ఆ పాట ఏదో ఉందండి ఆగదు, ఇక అది కండవ వేసుకునేవాడు, అచ్చగా నాగేశ్వరరావుని దించేవాడు, పాట ఘనసాగు దించేవాడు, చాలా అట్లా బాగా అనుబంధం ఉండేది. సరే ఏదేమైనా మా అశోక్ అంటే చాలా పెద్దవాడయ్యాడు, కానీ స్నేహితులు కాబట్టి పేరు పెట్టుకెళ్తున్నాను, స్నేహితులు కాబట్టి తండ్రిని మించినటువంటి తనయుడు మా అశోక్. సుద్దాల హనుమంత్ గారి పేరుని నిలబెట్టినటువంటి వాడు అశోక్. ఇందాక విమలక్క గారు చెప్పినట్టుగా కుటుంబం మొత్తం ఇందా ఉత్తేజం చూసిన తర్వాత మా భారతం కూడా పాట పాడావమ్మా పాడలేదా మీరు అసలు లేదా, అందరూ కూడా నిజంగా కుటుంబమే ఒక గొప్ప కుటుంబం. సరే నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు మీ అందరికీ సహజంగా మనందరికీ కమ్యూనిస్టులు అంటే ఒకలాంటి మా అందరికి కాదు మీ అందరికీ, లేకపోతే ఎక్కువ మందికి మంచి వీళ్ళు కమ్యూనిస్టులు, కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది కమ్యూనిస్టులు వినబుద్ధి అయింది, పాడబుద్ధి వాళ్ళ పాటలు వినబుద్ధి అవుతాయి, మంచిగా మాట్లాడతారు మంచివాళ్ళే, కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది ఈ ఆలోచన? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దాదాపు ఉండదు ఆ ఆలోచన, ఉన్నవాళ్ళు ఎక్కువ మంది బయటికి వెళ్ళినట్టు ఉన్నారు ఆనందించడం వరకు. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏదో ఇది గత కాలపు వైభవంగా చూడటం వరకే ఎక్కువ మంది చూస్తారు. నేను అంటాను కృష్ణశాస్త్రి గారు ఒక నానుడు, తన బాధను ప్రపంచ బాధగా చూపెడతాడు కృష్ణశాస్త్రి. శ్రీశ్రీ ప్రపంచ బాధను తన బాధగా స్వీకరిస్తాడు, కమ్యూనిస్టులు ప్రపంచ బాధను తమ బాధగా స్వీకరించే వాళ్ళే కమ్యూనిస్టులు. కమ్యూనిజానికి మరణం ఉంటుందా? ఉంటుందా కమ్యూనిజానికి? తల్లి కడుపు నుంచి బిడ్డను ప్రసవించకుండా భూమి మీదకి రాకుండా
ఆపగలిగిన శక్తి ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆఖరికి ఆ బ్రహ్మదేవుడికైనా ఉంటుందా నేను అడుగుతున్నాను. అలాగే సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పరమట ఉదయించే విధంగా ఎవరైనా చేయగలుగుతారా? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు ఎర్ర కావడ ఎర్ర క్రాంతులతో ఎర్ర కిరణాలతోనే సూర్యుడు ఉదయిస్తాడు. దాన్ని ఎవరు ఆపలేరు అరచేతిని అడ్డబెట్టి. అలాగే కమ్యూనిస్టుల భావజాలాన్ని కమ్యూనిజాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆపలేరు. ఈ ఎన్నికలనే ఈ కృత్రిమ ఈ దోపిడీ వ్యవస్థకు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ఈ ఎన్నికలలో మేము ఎనగబడవచ్చు, కానీ అంతకంటే మళ్ళా మా రోజు అంటూ మాకు వస్తుంది, మా రోజు మాకు వస్తుంది. ఆ రోజు ఈ ప్రపంచంలో మరలా ఎర్రబావుట ఎగురుతుంది. మా రోజు మాకు వస్తుంది ఎందుకు అంటున్నానంటే, ఒక ఒక సత్యం ఒక వాస్తవం ఒక పదం అడుగు వేసేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముట్టి వస్తుంది. అలాగే దోపిడీ అనేది దాని రూపాలు, మేము ఆ రూపాన్ని అర్థం చేసుకునే లోపే ఆ రూపాలు మారిపోతా ఉండి స్పీడ్గా పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడోసారి ఆ రూపాన్ని పట్టుకునే శక్తి ఎవరికి ఉంటుందా అంటే ఆ దోపిడీ రూపాన్ని కమ్యూనిస్టులకు మాత్రమే ఉంటుంది. ఆ రూపాన్ని కనుగొన్న తర్వాత మరలా తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టగలిగిన శక్తి ఎవరికి ఉంటుందా అంటే అది కూడా కమ్యూనిస్టులకే ఉంటుంది. చరిత్ర అంతా అదే, చరిత్ర పాఠాలన్నీ అవే. ఇవాళ మా హనుమంత్ గారు పాట రాశారంటే కొంతమంది మనం సహజంగా ఆహ్లాదంగా కవులు పాటలు వింటాం, కళాకారులు ఆనందం కొరకు ఆహ్లాదం కొరకు వింటూ ఉంటాం. హనుమంత్ గారు రాసిన ఇక మా అశోక్ ఇంకా రెండు ఉంటాయి. కొంత ఈ కాలాన్ని బట్టి వాస్తవం ఈ కాలాన్ని బట్టి తప్పనిసరిగా ఆయన సరే దానివల్ల దానిలోంచి కూడా ఒక అద్భుతంగా జాతీయ అవార్డు పొందాడు, అది వేరు సంగతి. కానీ హనుమంత్ గారు రాసిన ఏ పాట అయినా సరే అది ఒక మనం చూస్తూ ఒక అద్భుతమైన భరతనాట్యము కూచిపూడి నాట్యము లేకపోతే ఇంకొక సంగీత శాస్త్రము వింటూ ఉంటే మనసుకు ఆహ్లాదం ఉండొచ్చేమో, కానీ ఇది ఆహ్లాదం కాదు. మనసుని రగిలిస్తుంది, గుండెను పిండి వేస్తుంది. ఆ మనసును రగిలించి గుండెను పిండి వేసి సమాజంలో జరిగే దోపిడీ పట్ల కసిరి పెంచేటువంటి పాటలు హనుమంత్ గారు రాసే పాటలు. ఏ పాట అయినా అంతే ఉంటుంది. ఇక నేను మళ్ళా పాట పాటకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కళాకారుడు గద్దరన్న గారి లేకపోతే మా అశోక్ గారు కొన్ని పాటలు ఇప్పుడు రాశారు కదా, ఆగదు ఈ పైన ప్రపంచ ఇది ఆగదు ఈ పైన, అలాగే మాకు కూడా ఒకటి రాసిచ్చాడు నా కోరిక మీద, మేము మా మహాసభలు కూడా అదే పాట. ఆ విధంగా నేను మీ అందరికి మనవి చేసేది ఏంటంటే ఏనాటికైనా మన రోజు మనకు ఉంటుంది. ఆ విశ్వాసం ఉండేవాడే కమ్యూనిస్టుగా ఉంటాడు, ఆ విశ్వాసం లేనివాడు పారిపోతాడు, ఆ విశ్వాసం లేని పార్టీలు అంతరించిపోతాయి, ఆ విశ్వాసం లేని పార్టీలు కనుమరుగైపోతాయి, ఇంకో దానిలో రూపాంతరం చెందుతాయి. కానీ రూపాంతరం చెందని అంతరించినటువంటి శాశ్వతంగా ఉండేటువంటి సిద్ధాంతం ఏదన్నా ఉంటే కమ్యూనిజం. ఎందుకంటే అది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషిని సెంటర్గా కేంద్ర బిందువుగా చేసుకుని పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే. మనిషి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే కమ్యూనిజం మాత్రమే. ఆ మనిషి కోసం ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఆధునికంగా ప్రపంచం ఎంత ముందుకెడుతుంటే ఎంత అభివృద్ధి చెందుతుంటే అంతే పద్ధతుల్లో స్పీడ్గా దోపిడీ రూపాలు వస్తూ ఉంటాయి. ఆ దోపిడీ రూపాలకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తారని నేను అడుగుతున్నాను, మీరే ఆలోచన చేయండి. ఎవరు పోరాటం చేయగలుగుతారు, ఎవరు చేస్తారు, ఏ సిద్ధాంతం చేస్తుంది? అందుకనే కమ్యూనిజం అనేది ప్రతి దోపిడీకి అసలైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే. ఇవాళ రిక్షా దొక్కే పేదవాడైనా సరే పోరాటం చేయాలంటే ఎర్రజెండా కావాలి, మూటలు మోసే అమాలికైనా పోరాటం చేయాలంటే ఎర్రజెండా కావాలి, గనుల్లో బొగ్గు బెళ్ళలు తీసేటువంటి
బొగ్గు కానీ కార్మికులకైనా పోరాటం చేయాలంటే ఎర్ర జెండా కావాలి. ఆఖరికి అంగన్వాడీ అమ్మా మన మధ్యాహ్న భోజన మహిళలు మీరు ఎక్కడైనా తీసుకోండి, పోరాటానికి సింబల్ ఏదైనా ఉందంటే సినిమాల్లో అయినా పోరాటం చూపెట్టాలంటే ఏ జెండాను చూపెడతారు, ఎర్ర జెండానే చూపెడతారు. ఎర్ర జెండా అంటే ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ఫైట్, సింబాలిక్ ఆఫ్ రెవల్యూషన్, సింబాలిక్ ఆఫ్ రెబలియన్ ఎర్ర జెండా. అందువలన ఎర్ర జెండాని ఆపడం ఎవరు సాధ్యం కాదు. అందుకని మాకు ఒక విశ్వాసం ఉంది, అందరూ లేకపోవచ్చు, ఇవాళ మా పార్టీలు తగ్గవచ్చు, కానీ తగ్గవు. ఎప్పుడు తగ్గవు? మరలా మేము అందరం ఒకటి అవ్వాలి. అందులో మా వాడు రాశారు కదా, అందరం ఒకటి అవ్వాలంటే నన్ను చూసి నా ఆయన చూసి నవ్వుతున్నాడు. అందరం ఒకటి అవ్వాలి. మా రాఘవ గారు ఒకసారి చెప్పాడు, నెక్స్ట్ మహాసభకి మనం విడివిడిగా ఉండమని చెప్పాడు ఒకసారి ఎక్కడో మా మహాసభకి వచ్చి. ఈ కలయిక ఇది ఇది కలిసాం, లోపలు కూడా కలవాలి, హృదయాలు కూడా కలవాలి. మరి ఎప్పటికైనా సరే మీరు అనుకోవచ్చు ఇంకంతా అయిపోయినాక ఏముంటుందని, ఏం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు నేపాల్ ఉంది, కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యారు, అయిన తర్వాత వీళ్ళ ఒకసారి వారు ఒకసారి వీరో. అలాగే చాలా చోట్ల ఇక్కడ భారతదేశంలో కూడా ఎప్పుడైనా సరే ఎవరిని ద్వేషిస్తాం? ఇప్పుడు నేను అంటున్నా సుద్దాల హనుమంత్ గారిని ద్వేషిస్తారా? ఆయన 82లో చనిపోయాడు, ఆయన సిపిఐగానే ఉన్నాడు కదా. మా ధర్మవేక్ష గారిని ద్వేషిస్తారా? ఆయన ఉద్యమానికి ఆయన కూడా నన్ను నల్గొండ జిల్లాలో ఊపిరి రుద్దిన ఇద్దరు ముగ్గురులో ఆయన ఒకడు కదా, ఆయన ద్వేషించగలుగుతామా? రావినారాయణ రెడ్డి గారిని ద్వేషిస్తామా? సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ బావజా మనందరి ఆలోచన, మనందరి ఆశయం అంతిమంగా కమ్యూనిజమే. అంతిమంగా పేదవాడు కుర్చీ ఎక్కాలి, అది మన ఆశయం. నాకు తెలిసి మార్గాలు మార్పు ఉంటాయి, ఆ మార్గాలు మార్పు ఉంటాయి ఉంటాయి అనుకుంటే మనకంటే స్పీడ్గా వాడు వెళ్తున్నాడు. ఎక్కడో చోట బ్రేక్ పెట్టుకుందాం, బ్రేక్ పెట్టుకొని దాన్ని ఏదో పద్ధతుల్లో అంతిమంగా అందరూ సామాన్యుని అడిగితే మీరు ఎందుకు ఒకటి కారని చెప్పి అడుగుతారు. మేధావులు ఉన్నటువంటి మేమేమో లేదు లేదు దానికో పద్ధతి ఉంది, దీనికో పద్ధతి ఉంది, దానికో మార్గం ఉంది, దీనికో మార్గం ఉందని చెప్తూ ఉంటాం. కానీ అంతిమంగా పేదవాడికి ఏమనిపిస్తుంది అంటే మాకు ఎందుకు తెలియదు, పేదవాడు తరపున పోట్లాడే జెండానా కాదా మీది అది అడుగుతాడు వాడు. అందువలన ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చిన రోజు లేకపోతే ఆ రావటానికి చేసే ప్రతి పోరాటం, ప్రతి పదం, ప్రతి పాట కూడా మా హనుమంతు గారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను తెలియజేస్తూ, మా తమ్ముడు నగడు చిన్నాడే అనుకుంటా, ఎంత వయసు చిన్నాడు, మా అశోక్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.